ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా టీడీపీ పార్టీకి ఉద్యోగస్తులు అందరూ గ్రాడ్యుయేషన్స్ మాకి ఓట్లేసి గెలిపించారనే ఉద్దేశంతో చక్కలు గుద్దుకుంటున్నట్టుగా హడావిడిగా ఒక ప్రకటన చేసి ఉద్యోగస్తులకు మనం వ్యతిరేకమైనాం, ఎన్జిఓ వాళ్ళకి మనం వ్యతిరేకత అయినామని చెప్పేసి ఎగ్జామ్ పెడతాం, ఏపీబీఎస్సీ వదులుతున్నాము, గ్రూప్ వన్ గ్రూప్ టూలు అని చెప్పేసి వగేరా వగేరా అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నట్టుండి అదేందో ముసలిక అనేది కాల్చినట్టుగా ఇప్పుడు ప్రజల వైపు నువ్వు జాలీగా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసి ఎగ్జామ్ పెట్టేస్తానా అని చెప్పేసి అన్నంత మాత్రాన ప్రజలందరూ మారిపోరు. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకున్నారు, నీ పరిపాలన చూసి మాకే ఓటేశారు, 2024లో కూడా మాకే ఓటేశారని భయంతో ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకూడదనే ఆలోచనతో ఈ గ్రూప్ వన్ ఇవన్నీ వదలాలన్న ఆలోచనతో నువ్వు 45 రోజులు ముందునే వదులుతా ఉండవు. మాకు 45 రోజుల తర్వాత రావాలని చెప్పేసి ఏపీ ఎన్జిఓలు అడుగుతున్నారు, గ్రాడ్యుయేషన్స్ అడుగుతున్నారు, నిరుద్యోగులందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రిపరేషన్ లేని టైంలో నువ్వు ఎగ్జామ్ వదులుతానంటే నీ గవర్నమెంట్కి పరిపాలనకి ఫీజు వసూలు చేసుకోవడానికి వదులుతున్నావా, లేకపోతే మా గ్రాడ్యుయేషన్స్ అందరూ మాకు ఓటు వేసారని భయంతో వదిలేవా? ఇలా చాలా మా ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి మూర్ఖపు చర్యలన్నీ మానేసుకుంటే 2024లో కనీసం ఏమన్నా మీకు మెజారిటీ కన్నా కొద్దిగా తగ్గుతుందేమో, కనీసం మెజారిటీ పెంచుకోవాలని ఆలోచనలో ఉన్నట్టున్నావు నువ్వు. ఇవి దుశ్చర్యలన్నీ మానేసి ఇక మీదైనా సూపారేణ వైపు ఈ సంవత్సరంలో వైపు ఆలోచిస్తే అప్పుడేమైనా ప్రజలు కొద్దిగానే నీ గురించి 1% అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మూర్ఖపు చర్యలన్నీ మానేసుకో.